దేశంలోనే మొదటి స్థానంలో 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన సిద్దిపేట ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన హరీష్ రావు. దేశంలోనే మొదటి స్థానంలో 100,000 మెజారిటీతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఘనత సిద్దిపేట ప్రజలది, కార్యకర్తలది. ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తీర్చలేనిది. ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారనుకుంటారు, కానీ నాకు మంచి ప్రజలు దొరికారనిపిస్తుంది. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. ఈ జన్మ ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తా. మీ ఆశీస్సులతో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. నాడు ఎన్నికల వల్ల ఆగిపోయిన బతుకమ్మ చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం. నా మీద అభిమానం ఉన్నవాళ్ళు బొకేలు శాల్వాలు తేకుండా చెట్టును పెంచండి. మీరు మా మీద నమ్మకం ఉంచి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అంతే నమ్మకంతో అభివృద్ధి చేస్తాం అని మంత్రి హరీష్ రావు తెలిపారు. నేను ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలను అన్నాను. నిజంగా నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కుట్టించినా తక్కువేమో అన్నంత మాటలు, ఇంకా అంతకు మించిన మాటలు నాకేం కనబడట్లేదు. నాకు ఇంత గొప్ప ప్రజలు, అందుకే నేను ఎప్పుడు ఒకటే అంటుంటాను, నాకు రాజకీయాల్లో ఈ నియోజకవర్గం అంతా కూడా నా కుటుంబం. నాకు ఇక్కడ ఏదో కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు కాదు. సిద్దిపేటలో ఉండే ప్రతి ఒక్కరూ నా కుటుంబ సభ్యులే. మీ సేవలో ఆ భగవంతుడిచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని, నాకుండే శక్తి యుక్తులను అన్ని ఉపయోగించి మీ కష్టాల్లో, మీ సుఖాల్లో, మీ పండగల్లో, మీ అభివృద్ధిలో, మీ పిల్లల్లో కోసం, మనందరి కోసం, మన సిద్దిపేట కోసం నాకు ఊపిరున్నంత కాలం మీకు సేవ చేస్తా, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటా, ఈ జన్మంతా కూడా మీకు రుణపడి నా శాయశక్తుల పనిచేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. చాలా సంతోషం. మనం ఇవాళ దేశంలోనే సిద్దిపేటను మొదటి స్థానంలో 100,000 ఓట్ల పైసలకు మెజార్టీతో గెలిపించిన ఘనత మీకు. సో దేశంలో మొదటి స్థానంలో నిలిచి మొదటి వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ మొదటి వార్డుతో ప్రారంభించాం. ఇవాళ మొదటి స్థానంలో నిలిచినామంటే ఈ ఘనత నాది, నన్ను అనుకోవట్లే, ఈ ఘనత మీది. సిద్దిపేట ప్రజలకే ఈ ఘనత దక్కుతుంది. ఇవాళ జాతీయ స్థాయిలో మన సిద్దిపేటను మొదటి స్థానంలో నిలిపినటువంటి గొప్పదనం మరి కార్యకర్తలది, సిద్దిపేట నియోజకవర్గ అక్కా చెల్లెళ్ళది, అన్నాదమ్ములదని చెప్పి చెప్పుకోక తప్పదు. అయితే ఇవాళ మీరు ఒకటి రుజువు చేస్తారు, కష్టపడే నాయకుడిని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని చెప్పి రుజువు చేసిన ఘనత ఇవాళ సిద్దిపేట ప్రజలది. నిజంగా నాకు మీ మీద ప్రేమ రెట్టింపైంది. మీ మీద నా అభిమానం ఇంకా పెరిగింది. నాకు ఎంత మంచి ప్రజలు ఇవాళ నాకు దొరికిందో అని చెప్పి నిజంగా నేను ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను అనుకున్నాను. జనరల్గా చరిత్రలో ఏముంటుందంటే ఒక మంచి నాయకుడు ఉన్నాడు మాకు అని చెప్తుంటారు, కానీ నా విషయంలో అది కొంచెం వేరే తీరు కనిపిస్తున్నారు. నేను మంచి నాయకుడి కంటే కూడా నాకు మంచి ప్రజలున్నారు అని నాకు అనిపిస్తా ఉంది.